అంతా రెడీ అయిపోయింది, అన్ని పెట్టేసుకున్నాడు. ఏమేమి మర్చిపోకుండా నిన్న నుంచి అయితా ఉన్నాము. ఏమన్నా మిస్ అవుతున్నామా? మిస్ అవుతున్నామా? ఒకటేమో లెమన్ వాటర్, ఒకటి నార్మల్ వాటర్ అన్నమాట. సో ఇవి కూడా బ్యాగ్లో పెట్టేస్తున్నాం. ఇంకోటి బ్రేక్ఫాస్ట్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే టైము చూడండి 5 అవుతుంది, 5:10 అయింది. మేము 5 గంటలకు వెళ్ళేసినాము. సో ఇప్పుడు మా వారు బయలుదేరుతారు కదా, సో ఆయన కోసం కొంచెం ఏమన్నా బ్రేక్ఫాస్ట్ చేద్దాము అనేసి రెడీ అయిపోయాను. నిన్ననే దోశ పిండి చేసి పెట్టింది. సో ఇంకా ఇప్పటి నుంచి అయితే అంతా ఫుడ్ అంతా ఆయనది బయటనే ఉంటుంది కదా, అందుకని కనీసం వెళ్ళే రోజన్నా టిఫిన్ చేద్దాము అనేసి ఇప్పుడు లేసేసాను. పిల్లలైతే ఇంకా పడుకొనే ఉన్నారు ఇద్దరు. ఇంకా టైం అవుతుంది మా ఆయనకి, అంత లోపల అన్నీ చేసేద్దాము అని. అదిగోండి పాలు కూడా కాంచేస్తే తాగేసి వెళ్ళిపోతారు. చట్నీకి నేను ఈరోజు పొంగనాలు చేద్దాము అనుకున్నాను. అన్నీ ఒకేసారి పట్టుకెళ్ళిపోయాదంటే మళ్ళీ రావాల్సిన అవసరం ఉండదు. సో ఇది నేను ప్రతిరోజు అండి పాలల్లో అయితే పాలు తీసి పెట్టుకుంటాను కదా, సో దాని మీగడంతా కూడా తీసి స్టోరేజ్ చేసి పిల్లల కోసం అని, పిల్లలకైనా కాదు మనకి కూడా ఎట్లాగా నేను నెయ్యి అంతా చేసి పెట్టుకుంటాను. సో ఒక 3 డేస్ అయిందంటే నా డబ్బా నిండిపోయిన తర్వాతకి మళ్ళీ నెయ్యి చేసేసుకుంటాను. సో అంత లోపల పాలు కూడా కాల్ చేస్తాను. ఇడ్లీ ఇది ఉంది కదండి దోశ పిండిది, ఇది కూడా కలిపేసేస్తాను. ఇంకా ఎందుకంటే మొత్తం చేయి పెట్టడం కన్నా మనకి ఎంత కావాలో అంత తీసుకొని చేసుకుంటే పిండి అంటే పాడవకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్ లో ఉన్నందుకు గట్టిగా కట్టేసిపోయింది. యాక్చువల్లీ మా ఆయన వద్దులే, ఎందుకు వెళ్ళిపోతానులే అలాగే బయటనే తింటాను అన్నారు. ఇంకా తర్వాత రోజు బయట ఏదో తినేది, ఇంటి ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అందుకే నేను చేసేస్తాను అనేసి ఇలాగా మొత్తం మీరు లేచినప్పుడు నన్ను కూడా ఒకసారి లేపండి లేచిపోతాను అనేసి చెప్పాను. సో ఇది దీనికోసం నేను అన్నీ కట్ చేసుకుంటాను. ఓకేనా? ఓకే అండి, పొంగనాల కోసం అయితే మొత్తం రెడీ చేసేసాను. ఎలా కావాలి అని అంటే కామెంట్ చేయండి, కంపల్సరీ చెప్తాను. సో అది నెక్స్ట్ వచ్చేసి పప్పుల చట్నీ కూడా మొత్తం వేసేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టడమే అనమాట. సో ఇది మిక్సీ పట్టేస్తాను అంత లోపల. మొత్తానికి అయితే చట్నీ పట్టేసినానండి, కాలం చేసేస్తున్నాను. యమ్మీ యమ్మీ చట్నీ. సో మొత్తానికి అయితే చట్నీ అయిపోయిందండి, ఇంకా టైం కూడా అవుతుంది ఆయనకి. సో అందుకని నేను ఇప్పుడు పొంగనాలకు ఎక్కిచ్చేసాను.
సో ఇలాగా మనకి మార్కెట్లో దొరుకుతుంది. సో ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నానండి, ఇక్కడైతే దొరకదు. సో నేనైతే ఎంత లేదన్నా కానీ 5 ఇయర్స్ నుంచి క్యారీ చేస్తున్నాను దీన్ని. ఇప్పుడు మా వారు కూడా టైం అవుతుంది అంటే వెళ్ళాలి కదా ఇప్పుడు మరి. సో అందుకనేసి ఇప్పుడే రెడీ చేసేస్తున్నాను. ఆయన అయితే బ్రష్ చేసేసుకొని, షేవింగ్ అనేది కంపల్సరీ అండి, షేవింగ్ చేసుకోకపోతే వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుందన్నమాట. సో డైలీ పని షేవింగ్ చేసుకోవాలి. సో ఆయన అయితే బాత్రూమ్ కూడా వెళ్ళిపోయారు. అంత లోపల నేను బ్రేక్ఫాస్ట్ చేసేస్తూ ఉంటాను. రెండు కూడా తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, నా పని నేను. సో మళ్ళీ వాళ్ళు వచ్చే టయానికి అంటే బండి వస్తుందన్నమాట పికప్ చేసుకోవడానికి. అంత లోపల అయితే మనం అంతా రెడీ అయ్యి నించోవాలి. సో మన కోసం 1 మినిట్ కూడా వాళ్ళు వెయిట్ చేయరు. సో అందుకనేసి అండి జర్నీ కదా, నేను అనుకున్నాను సరే ఒక లెమన్ జ్యూస్ కూడా చేసి ఇచ్చేద్దాం ఈయనకి అనేసి. సో అందుకోసం నేను ఎప్పుడు దీంట్లోనే చేస్తుంటాను. చూడండి నేనైతే లెమన్ జ్యూస్లో కంపల్సరీగా సాల్ట్ వేస్తానండి. సాల్ట్ నెక్స్ట్ షుగర్ వేస్తే బాగా సరిపోతుంది, ఈక్వల్గా ఉంటుంది. కూలింగ్ వాటర్ పట్టి పెట్టానండి, ఎందుకంటే డే టైం కదా కొంచెం ఎండలు ఎక్కువ ఉంటాయి, అంత లోపల కూలింగ్ కూడా తగ్గిపోతుంది. వాటర్ వేసేసుకున్నాను. సో మనకి ఇది కూడా హీట్ అయిపోయింది కదా, వేసేస్తాను ఇంకా ఆయిల్. బాగా హీట్ అయింది. సో వేసేయడమే ఇంకా. మొత్తానికైతే అయిపోయాయండి, పని చేస్తున్నాను. ఒకసారి మూత పెట్టేస్తే బాగా పచ్చిగా ఉండేదంతా ఉడికిపోద్ది. సో ఇప్పుడు నిమ్మకాయ కలిపేసానండి. ఇప్పుడు కొంచెం తగ్గేసుకున్నాం ఎందుకంటే షుగర్ అలాగే ఉంటుంది కదా. దానికైతే లెమన్ జ్యూస్ రెడీ. ఇదిగోండి ఇలాగా ఉంటది కదా, అందుకనేసి నేను వడపోసి పోస్తాను. ఎందుకంటే మళ్ళీ అది తగిలినప్పుడు కొంచెం పుల్పుల్లగా అనిపిస్తుంది కదా, అందుకే ఇలా చేసేస్తాను నేను. నాకు తెలిసి ఇవి కూడా అయిపోయాయి. సో ఇప్పుడు కూడా ఇవి చేంజ్ చేసేద్దాం, నెక్స్ట్ ఇంకో ట్రిప్ వేసేస్తాను.
చూడండి బాగున్నాయి కదా నూరు నూరుగా. సో ఇంకో రౌండ్ కూడా వేసానండి, ఇక అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు వెళ్ళేసి పాలు ఇచ్చేద్దాం. ఇంకా ఇవి కూడా అవుతున్నాయి. సో ఇప్పుడు మా ఆయన ఏం చేస్తున్నాడు వెళ్దాం పదండి, రెడీ అయ్యాడో లేదో అనేది. సో ఇదిగోండి పిల్లలు అయితే పడుకున్నారు, చిన్నగాడు ఇక్కడ, పక్కగాడు ఇక్కడ. ఇదిగో మా ఆయన రెడీ అయినాడు, ఇప్పుడే పాలు ఇచ్చేసాను. ఇవి రెడీగా ఉన్నాయి కూడా, ఇంకా ప్యాక్ చేసి ఇచ్చేయడమే. ఇదిగోండి ప్యాక్ కూడా అంతా రెడీ అయిపోయింది, అన్ని పెట్టేసుకున్నాడు. ఏమేమి మర్చిపోకుండా నిన్న నుంచి అవుతా ఉన్నాము, ఏమన్నా మిస్ అవుతున్నామా మిస్ అవుతున్నామా అని. ఎందుకంటే మళ్ళీ ఏమన్నా బయట కొనుక్కునేటివి అయితే దొరికిపోతాయి, కానీ ఇంట్లోనే మెయిన్ కొంచెం కావాల్సినవి అయితే దొరకవు కదండి. సో అందుకని నిన్న నుంచి అన్నీ ప్రిపేర్ చేసుకుంటా లగేజ్ అంతా నింపేసుకున్నాడు. సో ఇదైతే మా ఆయన తన దగ్గరే పెట్టుకుంటాడు, ఎందుకంటే ఏమన్నా అవసరం ఉండేటువంటి దీనిలోనే ఉంటాయి. ఇవి వచ్చేసి బట్టలు గిట్టలు ఉంటాయి కదా, ఇవి మనం బ్యాగ్ హ్యాండ్ ఓవర్ చేసినా కానీ ఏం పర్లేదు అనమాట. సో అది ఇప్పటికైతే బ్రష్స్ కూడా ఇవన్నీ పెట్టేసుకున్నాడు ఈయన ఒక బ్యాగ్లో, అంటే షేవింగ్ మస్ట్ అండ్ షూట్ కదా. సో ఇదైతే ఎక్కడ పోయినా కానీ క్యారీ చేయాల్సి వస్తుంది. మధ్యలో మధ్యలో ఒకటి ఏమో లెమన్ వాటర్, ఒకటి నార్మల్ వాటర్ అన్నమాట. సో ఇవి కూడా బ్యాగ్ లో పెట్టేస్తున్నాం. ఒకటి బ్రేక్ఫాస్ట్, ఇది అయిపోయింది మా అన్న బ్యాగ్. ఈ బ్యాగ్ మొత్తానికి రెడీ అయిపోయింది, ఇదే తీసుకెళ్ళిపోతున్నారు. చూడండి నైట్ వర్షం వచ్చి ఇదంతా నీళ్ళు ఆగిపోయిందా, ఇప్పుడైతే మొత్తం పీల్చిపోయింది. ఇట్లా ఉంది మా ఇంటి పరిస్థితి ఇదిగోండి, ఎక్కడ చూసినా కానీ. సో అండి ఇప్పుడే బండి వచ్చింది, ఇప్పుడే వెళ్ళిపోయారు ఆయన. ఇప్పుడు మా పిల్లలు లేచిన తర్వాత ఎలా ఉంటుంది అనేది కొంచెం భయం వేస్తుంది నాకు, ఎందుకంటే మా అక్కగాడు ఎక్కువ మా ఆయనతోనే ఎక్కువగా ఉంటాడనమాట. సో చూద్దాం వాడు లేచిన తర్వాత ఇంకా ఎంత హంగామా ఉంటుంది అనేసి. ఓకే అండి, ఈ వీడియో ఎంతటితో క్లోజ్ అండి, మరొక వీడియోతో మళ్ళీ చూద్దాము. ఎవరైనా మన ఛానల్ని మొదటిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో బాగుంది అని అనుకుంటేనే ఒక లైక్ ఇవ్వండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో ఇప్పుడైతే నా పని స్టార్ట్ చేసుకోవాలి నేను కూడా. టేక్ కేర్ అండి, బాయ్.